హాయ్, వెల్కమ్ టు రాజకరంగ్. వాళ్ళందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఇక్కడైతే పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి బయలుదేరినా అనమాట. వీడైతే మా అక్క కొడుకు, ఇది తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. అమ్మ వాళ్ళు అందరు వచ్చారు, వాళ్ళని కలవడానికి వచ్చిన. ఇది అనమాట తమ్ముడు వాళ్ళ అపార్ట్మెంట్. చాలా రోజులు అవుతుంది అందరినీ కలవక, ఇంకా మా వాళ్ళందరినీ కలవక. పుట్టింటి వాళ్ళు వచ్చారు అనేసి నేను బయలుదేరినా. ఇంకా పిల్లలేమో హడావిడిగా ఇంకా స్కూల్ అయిపోయాక ఇటే వచ్చారు. మళ్ళీ మేము ఈవినింగ్ కల్లా మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాం. అసలు ఈ బ్లాగ్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం లేదు, కొంచెం ఇంకా అడ్జస్ట్ అవ్వండి. ఎప్పుడు ఇంకా మా ఇంటికి అవుతుందని ఈసారి అయితే తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందరు కూడా. పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళగిన అత్త కూడా వచ్చింది. నేను చెప్పాను కదా, అమ్మ వాళ్ళు మొత్తం 5 members అని, ఒక మావయ్య, 4 members పిన్నిలని, ఒక పిన్ని కొడుకు అనమాట. ఇంకా ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాడు తమ్ముడు. ఇక్కడేమో ఇంకో పిన్ని, చిన్న పిన్ని కూతురు అనమాట, ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది. ఇంకా అందరినీ తిరిగి పలకరిస్తున్నా అనమాట. 3 BHK ఫ్లాట్ వచ్చేసి. ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఉప్మా అనమాట, నాటు రవ్వ ఉప్మా. చాలామందికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కడ ఏంటి అనేది తెలుస్తుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేనైతే చెప్పను. ఎందుకంటే కొన్ని ప్రైవేట్లో ఉంచితే బాగుంటుంది కదా అనేసి. నేను నిన్ననే ఇక్కడ మా మేనత్త, ఒక మేనత్త, ఇక్కడ బ్లూ కలర్ నైట్ వేసుకున్నదేమో పిన్ని, ఇంకో పిన్ని, మీకు తెలిసే ఉంటుంది, చాలా బ్లాగ్స్లో చూస్తుంటారు కదా. ఇక్కడ అన్ని అక్క పచ్చళ్ళు తెచ్చిందనమాట. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఫిష్ కర్రీ, పులుసు ఏమో ఫ్రిడ్జ్లో పెట్టారు ప్రస్తుతానికి. తమ్ముని కొంచెం, నాకు కొంచెం, వాడికి కొంచెం అన్నట్టుగా తెచ్చారనమాట. అన్నీ చూస్తూ ఉన్నాయి ఇంకా నేను వెళ్ళగానే. ఎప్పుడొచ్చినా అమ్మ వాళ్ళు ఇంకా అక్క ఇట్లా పచ్చళ్ళు తెస్తూ ఉంటారు అనమాట. పిన్నేమో గారెలు, సకినాలు తీసుకొచ్చింది. ఇదేంటిది కరివేపాకు కూడా ఇది తీయొత్తలేదు నాకు వచ్చింది. ఇది కరివేపాకు కూడా. ఎల్లున్నా మీకు గుర్తుందా, రాఖీ పౌర్ణమి బ్లాగ్ కూడా ఇక్కడే అయ్యిందనమాట. తమ్ముడికి రాఖీ కట్టడానికి వచ్చిన కదా, అప్పుడు వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వెళ్ళినా అనమాట. వ్యూ చాలా బాగుంది కదా, బొటానికల్ గార్డెను ఇటువైపు వస్తుంది అనమాట. చూపిస్తా ఆ వ్యూ కూడా, అప్పుడు కూడా చూపించిన అనుకుంటా. బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ అయితే. ఇంకా అసలు వాయిస్ అదే చెప్తున్నాను కదా, వాయిస్ ఓవర్ మంచిగా ఇద్దాం అనుకున్నా కానీ ఇంకా కుదరట్లేదు, కొంచెం బిజీ అనమాట. లాగిన్ పెట్టిన మెసేజెస్ ఏమన్నా వస్తాయి? అస్సలే కాదు, అస్సలే కాదు. నేను ఇట్లా తిప్పుతా అందరి కోసం, ఇట్లా తిప్పితే పిన్ని ఏ నన్ను నన్ను అని అంటారు. నేను అస్సలే కాదు అట్లా, నేను ఇట్లా తిప్పుతా అనమాట. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కవర్ అవ్వడానికి, నేను ఎక్కడైనా వేరే ఇప్పుడు అత్తున్నది కదా పిన్ని అట్లా కవర్ అవుతారని మళ్ళీ ఇటు తిప్పుతా, ఇటు తిప్పు ఉంటుంది. ఒక షార్ట్ అదే కదా, అదే కదా నేను అందరు కనబడాలని ఇట్లా ఒకసారి తిప్పుతాను. ఇట్లా తిప్పి వాళ్ళ దిష్టమే తిప్పుతా, తిప్పితే అట్లా అనుకుంటాను. అదే దీనికి అర్థమైతలేదు అనుకుంది కదా. ఇంకో ఇంకొంచెం సేపు వీడియో ఉండని అంటాను అన్నట్టు. ఇక్కడ పిన్ని నన్ను డామినేట్ చేస్తున్నవే అంటుంది అనమాట. ఇదిగోండి, ఇదే బొటానికల్ గార్డెన్, చాలా బాగుంటుంది వ్యూ చూడండి. ఎంతైనా డైలీ బ్లాగ్స్ చాలా కష్టం, ఎందుకంటే ఎంత బిజీగా ఉన్నా వీడియో అప్లోడ్ చేయాలన్నమాట, తప్పదు. ఇంకా ఇక్కడ పిన్నిని కెమెరా పట్టినా అంటే ఊరికొస్తుంది అనమాట. సో ఇది కొత్త వాళ్ళు ఏమైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ రాబోతున్నాయి, అందరూ మంచిగా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఏం చేస్తారు, ఇక్కడ పిల్లలు వచ్చారు, వెళ్దామనేసి కిందికి వెళ్తున్నాము వాళ్ళని పిక్ చేసుకోవడానికి. మేమైతే ఇంకా 9 కల్లా ఇంటికి వచ్చేసినాం అనమాట. ఎంతరండి ఉన్నది? ఈరోజు అయితే మా పెద్దబాబు బర్త్డే, విష్ చేయండి అందరూ. ఆ వ్లాగ్ కూడా వస్తుంది కొంచెం లేట్గా. ఏమైనా తిన్నారా మరి? ఏం తినలే, ఏమంటే స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిల్లా. సరిపోతుంది. ఏ తగ్గేది లేదట. రేపు హాలిడేనా? పొద్దురా స్కూల్కి పోయేది లేదట, పోయేది లేదట అంటలేరా? అందుకే తినండి, ఎంజాయ్ బిర్యానీ. మంచి చికెన్ బిర్యానీ రా. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే ఇంకా. సో థ్యాంక్ యూ, లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్.